పండుగలన్నింటిలోనూ ముఖ్యమైనది పుణ్య ప్రసాదమైనది మహాశివరాత్రి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివలింగాన్ని షాడోపచారాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివనామస్మరణతో శివాలయాలు మారుమోగిపోతున్నాయి. శ్రీ ముఖలింగం ముఖలింగేశ్వర స్వామి ఉమారుద్ర కోటేశ్వర స్వామికి సంగం సంగమేశ్వర స్వామి మహేంద్ర గిరిలో స్వామి వివిధ ఆలయాల్లో స్వామివారికి వేకువజాము నుంచి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమః ఓం నమః శివాయ. భక్త మహాశైలంతా కూడా ఇవాళ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయకాలం నుంచి కూడా ప్రాతకాలం నుంచి కూడా భీమేశ్వరుడికి దర్శనానికి దండోపదండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు భీమేశ్వర స్వామిని. కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులు సామాన్య దూరం పాటిస్తూ మాస్కులు ధరించి భీమేశ్వర స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. జన్మానుభవ శివరాత్రి అనగా మహాశివరాత్రి పర్వదినం విశేషం ఏంటంటే సంవత్సరాంతం చేసిన ఫలితం అంతా కూడా మహాశివరాత్రి నాడు వస్తుంది. పూజ అంతా కూడా ప్రతి నెల వచ్చే మహాశివరాత్రి నాడు పూజ చేస్తే నెలవారీ ఫలితం వస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు అత్యంత స్వామివారి ప్రీతైనటువంటి రోజు. ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే శివారాధన చేస్తారో అటువంటి వారికి ఐశ్వర్యం ఈశ్వరాచార్య శివారాధన చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కర సూనాముతో ఆరాధన చేస్తే మాఘమాసంలో ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి దివ్యక్షేత్రం భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటిగా త్రిలింగాల్లో ఒకటిగా అమ్మవారి అష్టారస మహాపీఠాల్లో 12వ పీఠంగా విరాజమైన దివ్యక్షేత్రంలో ఉదయకాలం చే భక్తులకి దర్శనం అది విశేషంగా చేసుకుంటూ అమ్మవారికి పూజలు స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉదయకాల ముందు స్వామివారు 4 గంటలకే పొద్దున్న 2:30 గంటలకే సుప్రభాత సేవతో 3 గంటలకే దర్శనంతో ప్రారంభమైన స్వామి దర్శనాలు భక్తులు అచ్చలంచలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. స్వామికి విశేషంగా పాదకాల ముందే తీర్థపిండి రాజభోగం విశేష పంచామృత అభిషేకం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.